హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు హనుమాన్ జయంతి కదండి, సో ఈరోజు నేను చేసుకున్న పూజ విధానం అండ్ సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా చాలామంది సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని హనుమంతుడికి అయితే పూజ చేసుకుంటూ ఉంటారు, బట్ నేనైతే అలా ఏమీ చేయలేదు. మా పూజ మందిరంలోనే సింపుల్గా పూజనైతే చేసుకున్నాను. ఈసారి ప్రత్యేకంగా హనుమాన్ జయంతి అయితే శనివారం రోజున వచ్చింది. హనుమంతుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున హనుమాన్ జయంతి పండుగ జరుపుకోవడం చాలా మంచిది. సో సింపుల్గా అయినా సరే హనుమంతుడికి పూజను చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఈరోజు ఉదయాన్నే లేచి కల్లాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకొని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజనైతే చేసుకున్నాను. అండ్ అదేవిధంగా నేను పూజ ఎలా చేసుకునేది అనేది పూర్తిగా నేనైతే వీడియో ఏమీ షేర్ చేస్తలేను. పూజ చేసిన తర్వాత వీడియోని షేర్ చేస్తున్నానండి. ముందుగా ఆ విధంగా శుభ్రం చేసుకొని ఇంకా ఇంట్లో ఇల్లునంతా శుభ్రం చేసుకొని నేనైతే దేవుడికి పూజను చేసుకున్నాను. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని ఏం చేసుకోలేదు, మా పూజా మందిరంలోనే సింపుల్గా చేసుకున్నాను. అండ్ పూజా మందిరంలో ఆ స్వామివారికి అయితే పూజను చేసుకున్నానండి. ఇంకా పూజా మందిరాన్ని అంతా చక్కగా అలంకరించుకొని పూలతో, తర్వాత స్వామివారికి అయితే మనం కుంకుమ బొట్టు పెట్టకూడదు, సింధూరం బొట్టు పెట్టాలి. స్వామివారికి ఆ విధంగా సింధూరం బొట్టు పెట్టి నేను పూజనైతే చేసుకున్నాను. హనుమంతుడి ఫోటో సపరేట్గా ఏమీ లేదు మా ఇంట్లో. రామా కళ్యాణం ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటోలోనే హనుమంతుడికి నేనైతే పూజను చేసుకున్నాను. స్పెషల్గా ఈరోజు అయితే స్వామివారికి తమలపాకుల మాల వేస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాల వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అశోకవనంలో ఉన్న సీతాదేవి దగ్గరికి హనుమంతుడు వెళ్ళినప్పుడు సీతమ్మ వారు ఆ స్వామివారికి తమలపాకుల మాల వేశారంట. చుట్టుపక్కల ఏ పూలు కనిపించకపోవడంతో తమలపాకులతో మాల చేసి వేసిందట. అప్పటి నుంచి స్వామివారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున మనం బూరెలు కానీ లేదా గారెలు కానీ అలా వడలు కానీ దేంతోనైనా సరే మాల చేసి వేస్తే ఇంకా మంచిది. మీ వీలును బట్టి మీరు ఈ విధంగా సింపుల్గా పూజను చేసుకోవచ్చు. స్వామివారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా స్వామివారికి మీ వీలును బట్టి మీకు నచ్చిన మాలనైతే అలంకరించి పూజను చేసుకోవచ్చు. ముఖ్యంగా హనుమంతునికి చిన్నపిల్లలు పూజను చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఎక్కువగా చిన్నపిల్లలతో పూజ చేపిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించుకోవాలి కాబట్టి ముందుగా గణపతికి పూజను చేసుకున్న తర్వాత హనుమంతునికి పూజ చేసుకోవాలి. ఒకవేళ సపరేట్ పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజను చేసుకున్నా సరే గణపతిని పూజించుకున్న తర్వాత ఆంజనేయ స్వామికి పూజను చేసుకోవాలి. సో నేనైతే ఈసారి ఈ విధంగా సింపుల్గా పూజ మందిరంలోనే పూజను చేసుకున్నానండి. అదేవిధంగా మా కిచెన్లో ఉన్న అన్నపూర్ణాదేవిని కూడా పూజించుకున్నాను. సో ఈరోజు అయితే నైవేద్యంగా నేను అన్నపూర్ణాదేవికి అంబలి పెట్టాను, తర్వాత పూజ మందిరంలో పూజను కంప్లీట్ చేసేసుకున్నాను. సో చూసారు కదండి, నేనైతే సింపుల్గా హనుమంతునికి అయితే పూజను చేసుకున్నాను. పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను ఏం షేర్ చేయట్లేదు. నేను ఇంట్లోనే సపరేట్ పీఠంని ఏర్పాటు చేసుకోకుండా పూజ మందిరంలోనే ఈ విధంగా సింపుల్గా పూజను అయితే చేసుకున్నాను. హనుమంతుని ధ్యానిస్తూ పూజను చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.